జై గురుదేవ్ దత్త. ఎఫ్టీవీ వేద ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మంగళవారం జనవరి 7, 2020 దోస రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించి పరికరాలు కొనుగోలు చేయుటకు అవకాశం కలదు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణములు లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకున్నటువంటి పదోన్నతి లభించటకు అవకాశం లేదు. రెస్ట్ రంగం వారు నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పత్రికా రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశం కలదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. గృహ అలంకరణకు సంబంధించి పనులు చేపడతారు. సంతానమునకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొంత ప్రతికూలత ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉండగలవు. వ్యాపార ప్రణాళికలు తారుమారవటకు అవకాశం కలదు. రాజకీయ రంగం వారు ధైర్యంగా తీసుకునేటువంటి నిర్ణయముల వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రెస్ట్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగం వారికి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఇన్సూరెన్స్, టెక్స్టైల్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ విషయానికి వస్తే జీవిత భాగస్వామి కోరిక మేరకు గృహానికి సంబంధించి విలువైన వస్తువులు కొనుగోలు చేయటకు అవకాశం లేదు. అన్నదమ్ములక సహాయ సహకారాలు లభిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు జ్ఞానవృద్ధి కలుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు చివరి వరకు వచ్చి ఆగిపోతుంటాయి. అందువల్ల మానసిక ఆందోళన కలుగుతుంది. ప్రత్యేక ప్రణాళికలు ఏర్పరచుకుని క్రమ పద్ధతిలో వాటిని అమలు పరిచినట్లయితే మీ విలువైన సమయం వృధా కాకుండా ఉంటుంది. రాజకీయ రెస్ట్ రంగం వారికి శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కళారంగం వారికి, సినీ రంగం వారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగస్తులు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నప్పుడు, ఒప్పంద పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. క్రింది స్థాయి ఉద్యోగస్తులు అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, మీడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు గణపతిని ఆరాధించడం వలన మిథున రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి గురించి తెలుసుకునే ముందు శుభయోగం కార్యక్రమంలో మొట్టమొదటి మెయిల్ చూద్దాం. ఈ మెయిల్ మలేషియా నుండి అరుణ గారు రాస్తున్నారు. నమస్కారం గురుగారు, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? జనరల్ ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం అన్ని విధాలుగా బాగానే ఉంది. తర్వాత రోజుల్లో ఏ సమస్య రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సరైన పరిహారాలు సూచించండి అని అడుగుతున్నారు. అమ్మ అరుణ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 21 డిసెంబర్ 1974 అండి, ఉదయం 6:15 మంచిర్యాలలో పుట్టారండి. పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం కుంభరాశి, వృచ్చిక లగ్నం అండి. వృచ్చిక లగ్నానికి లగ్నమందు కుజుడు వర్గోత్తమం అండి. గురుచంద్రులు కలిసి ఉన్నారు చతుర్థంలో. గురుడు అంశ, చంద్రుడు నవాంశ ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా బలమైనటువంటి సుఖయోగాలు, ధనయోగాలు. అంటే మీ జీవితం చాలా చక్కగా సాఫీగా వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రస్తుతానికి నడిచేటువంటి కేతుదశ కూడా మీకు అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు, ఆయన వర్గోత్వం కలిగారు కాబట్టి. కానీ ఫ్యూచర్లో ఎప్పుడు పెద్ద ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీరు శని రాహుబుధులకి, శని రాహుబుధుల యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠించండి. శని రాహుబుధుల యొక్క స్తోత్రాలు పఠించండి, దుర్గమ్మవారిని ఆరాధించండి, అన్నీ కూడా చక్కగా సాగుతాయండి. అరుణ గారు, జై గురుదత్త అండి. సౌదీ నుంచి ప్రవీణ్ గారు రాస్తున్నారు. నమస్కారం గురుగారు, నాకు ఇంతవరకు వివాహం అవ్వలేదు. ఉద్యోగంలో బాగా సంపాదించి ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుందామని పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు ఏ సంబంధం సెటిల్ అవ్వడం లేదు. నాకు పెళ్లి ఎప్పుడవుతుంది తెలపండి గురుగారు అని అడుగుతున్నారు. చూడండి ప్రవీణ్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 1 నవంబర్ 1987 ఉదయం 7:29 బోధనలో జన్మించారండి.
సతభిష నక్షత్రం మూడో పాదం కుంభరాశి రుచిక లగ్నం అండి. ఇప్పుడు చూసారు మీరే అన్నారు ఉద్యోగం బాగా సంపాదించాలని పోస్ట్ అంటే కెరీర్ కంటే కూడా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలామంది మనం చూస్తాం కెరీర్ కెరీర్ అంటూ వెళ్తారు, హై లెవెల్కి వెళ్దాం వెళ్దాం అని ఎంతో ప్రయత్నం చేస్తారు. వివాహం కాదు, వివాహం తర్వాత ఏదో ఒక టైంలో ఒక నెగిటివ్ అనేది జరుగుతుంది. ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా అందరికీ కాన్స్టెంట్గా ఉండదు, కన్సిస్టెన్సీ అనేది అందరికీ కరెక్ట్గా ఉండదు. అందువలన మీరే కాదు చాలామంది ప్రస్తుత యువత కూడా ఏంటంటే కెరీర్ కెరీర్ అనుకుంటున్నారు, తర్వాత సొంత ఇల్లు కనుక్కోవాలి, ఒక కారు కొన్నాక ఇంకా సడన్ సడన్ తర్వాత హైయర్ కేర్, ఏదో రకంగా ఫ్యామిలీని పోస్ట్పోన్ చేస్తుంటారు. అలా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కర్మ ఏదైతే చెప్తుందో అది చేయాలి. ఇప్పుడు మీ జాతకరీత్యా మనం చూసినట్టయితే వివాహ గడియలు మీకు 2016లో చాలా బలంగా వచ్చాయి, తర్వాత అంతకుముందు కూడా 2012లో వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా వివాహ గడియలు మీరు వద్దనుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు పెళ్ళి అవ్వకపోవడానికి కారణం జ్యోతిష్యం కారణం అవుదండి, మీరు చేసినటువంటి స్వయంకృతాపరాధనే కారణం అవుతుందని మనం తెలుసుకోవచ్చు. అయితే చూద్దాం ఎందుకు డిలే అయింది అనేది. ఇప్పుడు మీరు వృశ్చిక లగ్నంలో పుట్టారు, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు, వర్గోత్తం బట్టి ఉన్నారు. తర్వాత ఈ జాతకానికి చంద్రుడు వర్గోత్తమం అండి, కుజుడు లాభస్థితి, ఇవన్నీ కూడా మంచి యోగాలే. అయితే మీ జాతకంలో లగ్నంలో శనీశ్వరుడు, తర్వాత లగ్నంలో శుక్రుడు అంత మంచిది కాదు. తర్వాత ఈ జాతకానికి రవి బుధులు వేయి స్థానంలో ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు వివాహం ఆలస్యం అవడానికి కారణమయ్యాయి. తర్వాత పంచమ స్థానానికి కుటుంబ స్థానానికి ఆరో ఆధిపత్యం కలిగినటువంటి కుజుడు యొక్క దృష్టిలు, ఇవన్నీ వివాహానికి ఆలస్యమయ్యాయి. ఏదైతే అయిపోయిందో అది అయిపోయింది. ఇప్పుడు మీకు 2019 నవంబర్ నుంచి కళ్యాణ స్టార్ట్ అయ్యాయి. అయితే 20 మధ్య అంటే జూన్ దాటాల్సిందే. ఆ ఫలితాలు పొందాలంటే మీరు రవి బుధ కుజ శనిగ్రహాలకు స్తోత్రాలు పఠించండి. మీకు తప్పనిసరిగా మంచి అమ్మాయి లభిస్తుంది. ఎందుకంటే ఈ జాతకానికి గురుడు వర్గోత్తము, చంద్రుడు వర్గోత్తము, సప్తమాధిపతి సప్తమాన్ని చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మంచి అమ్మాయి లభిస్తుంది. జై గురుదత్త అండి. శుభం. ఈరోజు కర్కట రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా మంచి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఏజెంట్లకు నూతన అవకాశాలు వస్తాయి. పత్రికా రంగం వారు ప్రభుత్వం నుండి అవార్డులు అందుకునే అవకాశం లేదు. రాజకీయ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ఉద్యోగస్తులకు మంచి సమయం, నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఫినాన్స్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ప్రతికూలత ఏర్పడుతుంది. ఆనందముల మధ్య ఇబ్బందులు సూచితం. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన కర్కటక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారంలో తోటి వారికి దీటిగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీరు వ్యాపార ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగాలు సూచిస్తున్నాయి. రుణ ప్రయత్నములు సఫలమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదన సూచిస్తుంది. రాజకీయ రంగం వారు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఆఫీస్ పని మీద దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ప్రయాణములు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలు మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు బ్యాంకింగ్, టెక్స్టైల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. స్త్రీలకు అత్తింటి వారి యొక్క సహాయ సహకారం లోపించడం వలన మానసిక ఆందోళన ఏర్పడుతుంది. విద్యార్థులు చెడు స్నేహాల వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అర్ధ సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కలహాలు వివాదాలు కలవడానికి అవకాశం లేదు. మీకు ఉన్నటువంటి పూర్వ అనుభవంతో ఎటువంటి క్లిష్టతరమైనటువంటి సమస్యనైనా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ రంగం వారు మొండికి వైఖరి వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. చిత్రపరుశ్రమ వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు, రిస్ట్ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు స్వస్థలాలకు బదిలీ అవటకు అవకాశం లేదు. స్త్రీలు మాటకారితనంతో అన్ని పనులు చక్కబెడతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, గ్యాస్, పెట్రోలియం రంగంలో పెట్టినట్టే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. నూతన గృహ ప్రయత్నములు కలిసి వస్తాయి. సంతానం యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు లేతాకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. ఈమెయిల్ రాజశేఖర్ గారు దుబాయ్ నుండి రాస్తున్నారు. నమస్కారం గురుగారు, నా పేరు రాజశేఖర్, నా కుమారుడి పేరు చక్రవర్తి, నేను వృత్తిరీత్యా దుబాయ్లో ఉంటున్నాను. మా అబ్బాయి ఎడ్యుకేషన్ కెరీర్ ఎలా ఉంటుంది? వాడు బయటకు వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాడు. జాతకరీత్యా
అబ్బాయికి సూట్ అవుతుందా, లేకపోతే ఇండియాలో నుంచి అబ్బాయిని ప్రభుత్వ ఉద్యోగం చేయించాలా, ఏమైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయించాలా అని అడుగుతున్నారు. ఏమైనా పరిహారాలు సూచించండి అడుగుతున్నారు వారు. ఇంకో అబ్బాయి గురించి కూడా అడిగారండి. ముందు చక్రవర్తి గారి గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ అబ్బాయి రమేష్ గురించి తెలుసుకుందాం. చూడండి రాజశేఖర్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి చక్రవర్తి 30 అక్టోబర్ 1998 అండి, 5:55 PM తునిలో పుట్టారండి. శతభిష నక్షత్రం 1వ పాదం అండి, కుంభరాశి అవుతుంది మేషలగ్నం. ఈ మేషలగ్నంలో పుట్టిన వారికి గురు చంద్రుల యొక్క కలయిక మంచిది, తర్వాత శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నారు. జాతకంలో బలమైనటువంటి విద్యాయోగాలు ధనయోగాలు ఉన్నాయి. ముందు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఎంఎస్ఐ అంటే ఈ అబ్బాయికి ముందు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అంటే ఈ అబ్బాయి యొక్క జాతకంలో రవి సప్తమ స్థానం ముందు నిత్యస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గురుదశ. గురువు అష్టమాధిపతి అయినటువంటి కుజుడితో చూడబడుతున్నారు. శని లగ్నం ముందు వక్రించి ఉన్నారు. వారు రవితో సమసప్తకాలలో ఉన్నారు. బుధుడు 6వ స్థానంలో 8వ ఇంట్లో ఉన్నారు. ఇవన్నీ చంద్రకేతు కలయిక. ఇక్కడేమవుతుంది, ప్రభుత్వ ఉద్యోగానికి అబ్బాయిని మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ అబ్బాయి స్థిరంగా ఉండలేడు. చంద్రకేతు కలయిక, తర్వాత రవి నీచస్థితి, పంచమాధిపతి నీచస్థితి, పంచమ స్థానంలో కుజరాహులు కలయిక, పంచమాధిపతి రవి నీచ, గురుగ్రహానికి కుజదృశ్యులు, ఈ యొక్క చంద్రకేతు కలయిక, శని రవి సమసప్తక స్థితి, గవర్నమెంట్ జాబ్కి కష్టం అని తెలుసుకోవచ్చు. ఎందుకనంటే అండి, ఇప్పుడు గురువు మహాదశలో బుధంతర్దశ నడుస్తుంది, అష్టమంలో బుధుడు. అబ్బాయి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం అనుకున్న, ఫ్రెండ్స్ అందరూ ఎంఎస్కి వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతానా అంటాడు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగానికి కష్టం. అయితే యుఎస్ లాంటి పంపించవచ్చు, ఎంఎస్కి పంపించవచ్చు, యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, తప్పకుండా పంపించవచ్చు. ఎందుకనంటే భాగ్యాధిపతి అనేటువంటి గురుడు లాభస్థానంలో ఉన్నటువంటి చతుర్థాధిపతి, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క జాతకం, గురుదశ నడుస్తుంది, షష్ఠాధిపతి అష్టమ స్థితి, ఇవన్నీ కూడా బయట దేశానికి వెళ్ళి చదువుకోవడానికి దోహదపడతాయి. కావున మీ అబ్బాయిని విదేశాలకి పంపించే ప్రయత్నం చేయండి, ఎంఎస్ చేయించండి. ఈ అబ్బాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కుజరవి కేతుబుధులు, కుజరవి కేతుబుధుల యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠించాలి. ఆ తర్వాత లక్ష్మీనరసింహ స్వామివారిని ఎక్కువగా ఆరాధించమని చెప్పండి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి పింక్ సఫైర్ 1 to 2 carats గోల్డ్లో సిలోన్ మైన్ వేయించండి. రాజశేఖర్ గారు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. తర్వాత 2వ అబ్బాయి గురించి కూడా రాశారు. 2వ అబ్బాయి పేరు రమేష్. ఎడ్యుకేషన్, కెరీర్ ఎలా ఉంటుంది జనరల్గా అడిగారు రాజశేఖర్ గారు. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి రమేష్ 2వ అబ్బాయి, 4 డిసెంబర్ 2004 పుట్టాడు, 10:48 4 డిసెంబర్ 2004 అండి, సమయం వచ్చేసి 10:48 తునిలో జన్మించాడు. ఈ బాబు మఖ నక్షత్రం 3వ పాదం, సింహరాశి, లగ్నం వచ్చేసి మకర లగ్నం అండి. ఈ మకర లగ్నం జాతకానికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. లగ్నాధిపతి అయినటువంటి శని వర్గోత్వం పట్టి లగ్నాన్ని వీక్షిస్తున్నారు. తర్వాత చంద్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ ఆయన సప్తమ భావంలోకి వచ్చారు. కుజుడు బలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా అబ్బాయికి మంచి స్థితికి కారణమవుతారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమైనా అంటే, ఈ బాబు జాతకంలో బుధుడు వేయ స్థితి అండి, రవి లాభంలో ఉండి పంచమ స్థానం చూస్తున్నారు. లాభరవి యోగాన్ని అంటే ఆయుష్నిస్తాడేమో కానీ పంచమ స్థానానికి రవి దృష్టి ఏమవుతుంది, అనుకున్నటువంటి రిజల్ట్స్ని ఇవ్వలేకపోవచ్చు. కావున మీరేం చేయాలంటే రవి బుధ గురువుల యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠించమని చెప్పండి. ఎందుకంటే ఆ అబ్బాయికి ఇప్పుడు నాకు తెలిసి 2004 అంటే 10th స్టాండర్డ్లో ఉంటాడు. ఇండియాలో చదువుతుంటే కానీ ఈ దుబాయ్లో కానీ ఎక్కడ చదివినా 10th స్టాండర్డ్లో ఉంటాడు. ఆ 10th స్టాండర్డ్లో నెక్స్ట్ వచ్చేది మీరు ఏదైనా ఎంపీసీ వేసినా బైపీసీ వేసినా ఆ అబ్బాయికి నెక్స్ట్ వచ్చే దశలు ఇప్పుడు శని శుక్ర మహాదశ, శని అంతర్దశ, అంత యోగాన్ని ఇవ్వదు. 2023 శుక్ర మహాదశలో బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఉన్నత విద్యలో అనుకున్న సీట్ లభించకపోవడానికి కారణం అవుతుంది. కానీ స్తోత్రాలు పఠించమని చెప్పండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. ఈ అబ్బాయికి ఒక పచ్చ అండి ఎమరాల్డ్, 1 to 2 carats రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి బంగారంలో వేయండి. తప్పనిసరిగా రాజశేఖర్ గారు, మీ అబ్బాయి యొక్క భవిష్యత్తు బాగుంటుంది, కెరీర్ బాగుంటుంది. జై గురుదత్త అండి, శుభం. ఈరోజు తులారాశి వారికి ఋతు వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, వ్యాపార శాఖలను విస్తరింపజేసే ఆలోచన చేస్తారు, జాయింట్ వెంచర్లకు నూతన కాంట్రాక్టులకు మంచి సమయం, రాజకీయ రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది, రెసిట్ రంగం వారికి భూ వివాదాలు పరిష్కార మార్గం తీసుకువెళ్తాయి, కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలత ఏర్పడుతుంది, ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి, తగిన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఇన్సూరెన్స్, గ్యాస్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్టే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క మొండి వైఖరి కొంత చికాకుని కలిగిస్తుంది, తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి, జీవిత భాగస్వామికి వృత్తిపరంగా మంచి స్థితి లభిస్తుంది, విద్యార్థులు క్రీడాకారులు మంచి గుర్తింపును పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు అద్భుత సంఖ్య 6.
ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన తులారాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యాపారానికి సంబంధించి చేయు ప్రయత్నములు స్నేహితుల ద్వారా సఫలీకృతమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికంగా బాగుంటుంది. రాజకీయ రంగం వారికి పయోవర్గ సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు, కళారంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నాయకత్వ లక్షణాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మైనింగ్, టెక్స్టైల్, గార్మెంట్ రంగంలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి రావాల్సినటువంటి ధనం చేతికందుతుంది. స్త్రీలకు అత్తింటి వారికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరివర్ణం, అదృశ సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు సూర్య అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనరాశి. ఈరోజు ధనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తారుమారవటం వలన కొంత ఆందోళనకు గురవుతారు. వ్యాపారరీత్యా అధిక వడ్డీపై రుణాలు చేయవలసి వస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారరీత్యా ప్రయాణములు కొంత చికాకును కలిగించడానికి అవకాశం కలదు. ఉద్యోగస్తులు పై అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులతో విరోధం ఏర్పడటకు అవకాశం కలదు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృశ సంఖ్య 5. ఈరోజు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన ధనరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. ఈ మెయిల్ ఆస్ట్రేలియా నుంచి వినయ్ కుమార్ గారు రాస్తున్నారు. నమస్కారం గురుగారు. గత 2 సంవత్సరాల క్రితం మేము ఆస్ట్రేలియా వచ్చాము. నేను మా అబ్బాయి వినాయక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ ప్రోగ్రాం రెగ్యులర్గా చూస్తుంటాము. మా అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది, జీవితంలో అత్యున్నత స్థాయికి వస్తాడా, ఏమన్నా దోషాలు ఉంటే పరిహారాలు తెలియచేయండి అని వినయ్ కుమార్ గారు రాశారండి. వినయ్ కుమార్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి 11 ఆగస్ట్ 2013 అండి, ఉదయం 9:28 రాజమండ్రిలో పుట్టాడు. హస్తా నక్షత్రం 2వ పాదం, కన్యారాశి, కన్యాలగ్నం అండి. ఈ భావజాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చంద్రుడిదశ అండి. లగ్నంలో చంద్రుడు ఉండటం మంచిదే. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బాబుకి 2020 సెప్టెంబర్ తర్వాత కుజదశ మొదలవబోతుంది. 15 గురు కుజుల కలయిక అంత మంచిది కాదు. తర్వాత 2వ స్థానంలో శని రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు. ఏమవుతుంది గురు కుజులు కలిస్తే అంటే ఈ జాతకానికి అష్టమాధిపతి అయినటువంటి కుజుడుతో కలవటం, చతుర్థాధిపతి అయినటువంటి గురుడితో కలవటం, 15 ఉండటం, కుజదశ లగ్నాన్ని చంద్రుడిని చతుర్థాన్ని చూస్తున్నాడు కుజుడు, కావున అగ్రెసివ్గా ఉండటానికి కారణమవుతుంది. అక్కడ కొన్ని జాతలు తీసుకోవాలి. తర్వాత 2 శని రాహు వాక్ మీద ఇబ్బందులు వస్తాయన్నమాట. అది స్టామరింగ్ కావచ్చు అండి, రోల్ అవటం కావచ్చు, వాక్లో ప్రెషర్ అనేది ఉంటుంది. దాని కారణం శని రాహుల కలయిక. తర్వాత రవి శనితో చూడబట్టము. పంచమ స్థానానికి రవి యొక్క దృష్టిలు, రవి బుధుల కలయిక అంత మంచివి కాదు. రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్ని తగ్గిస్తారు. 2020 నుంచి రాబోయేటువంటి కుజదశ 2027 వరకు ఉంటుంది. కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. కావున శని కుజ రవికి తప్పనిసరిగా జపాలు చేయిస్తుండండి. ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు బాసర తీసుకెళ్ళి అమ్మవారికి దీక్షాభిక్ష చేయించండి. 1-5 రోజులు అమ్మవారికి అనుగ్రహంతో చక్కటి ఫలితాలు వస్తాయి. 2020 నుంచి 2027 మధ్యలో ఆ అబ్బాయి చాలా అడమెంట్గా ఉండడానికి కారణం అవుతుంది. కావున స్పోర్ట్స్లో కానీ లేదంటే ఒక ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, అది వైలిన్ కావచ్చు, గిటార్ కావచ్చు, ఏదైనా ఒకటి నేర్పించినట్లయితే ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఆ కాగ్నిటివ్ ఫంక్షన్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయండి, అవన్నీ కూడా ఆ అబ్బాయికి తగ్గుముఖం పడుతుంది. చక్కటి ఫలితాలు పొందడానికి ఈ యొక్క గ్రహాల యొక్క పరిహారాలు దోహదపడతాయి. జై గురుదత్త అండి. శుభం అండి వినయ్ కుమార్ గారు. మరొక మెయిల్ చూద్దామండి. ఈ మెయిల్ శ్రీమణి గారు దుబాయ్ నుండి రాస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కౌశిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నమస్కారం గురుగారు. మా అబ్బాయి కౌశిక్ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అతని అబ్బాయి జీవితం ఎలా ఉంటుంది, ఈ మధ్య డల్గా ఉంటున్నాడు, జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాలా, పరిహారాలు ఏం చేయాలి సూచించండి అని శ్రీమణి గారు రాస్తున్నారు. అమ్మ శ్రీమణి గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి కౌశిక్ 24 నవంబర్ 1998 అమ్మ, 16:15 దుబాయ్లో పుట్టాడమ్మా. ఉత్తరాషాఢ 4వ పాదం, మకర రాశి, మేషలగ్నం అమ్మ. మేషలగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహుదశ.
బాబు జాతకంలో అష్టమస్థానంలో రవిశుక్రబుధుల కలయిక అంత మంచిది కాదు. గురుడు ఆరో స్థానంలో ఉండటం వల్ల కొంత మొండి వైఖరి చికాకులు ఉంటాయి. అయితే ఈ అబ్బాయి భవిష్యత్తు ఇప్పుడు రాహు పంచమ స్థానంలో ఉన్నారు, మనకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదమ్మా. అయితే ఇక్కడ మనకి ఇబ్బంది కలిగించే వాళ్ళు అంతకుముందు ఇబ్బంది కలిగి ఉంచి ఉండొచ్చు, ఎందుకంటే కుజదశలో చాలా సతాయించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు రాహుదశ మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. గురుడు కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి ఉన్నత విద్యలో మంచి ఫలితాలు పొందుతా, అంటే మీరు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ కంటే కూడా హైయర్ ఎడ్యుకేషన్ జాబ్స్ ఇవన్నీ పంచమరాహు యోగాన్ని ఇస్తారు. ఎందుకంటే పంచమానికి గురుదృష్టి ఉంది బలంగా. ఏమా తర్వాత చతుర్థాధిపతి చతుర్థాన్ని వీక్షిస్తున్నారు, కావున ఆ అబ్బాయి డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుజరవి బుధులకి రోజు స్తోత్రాలు అలవాటు చేయండి. ఎందుకు చేయాలంటే శనిగ్రహం పైన కుజదృష్టి కొంత మొండితనానికి అలిగే తత్వానికి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఇక్కడ తరచుగా ఏదో ఆరోగ్య సమస్య డల్గా ఉంటున్నారని రాశారు కదా, దానికి కూడా శనిపైన కుజదృష్టి ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్కి కారణమవుతుంది. కావున ఈ యొక్క కుజుడ రవి బుధులకి స్తోత్రాలు పఠించమని చెప్పండి, కుదిరితే జపాలు చేయించండి. అబ్బాయి చదువు బాగుంటుంది, చక్కగా ఉంటుంది. జై గురుదత్తమ్మ, శుభం. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆకస్మిక మంచి మార్పులు సంభవిస్తాయి. తోటి వారికి ధీటిగా మీ యొక్క ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపార అవసరాలకు అనుమతులు సాకారమవుతాయి, రుణాలు చేతికందుతాయి. రిజిస్టర్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలతో వెంచర్లకు అనుమతులు సాకారమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన కాంట్రాక్ట్ లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేసేవారికి పర్మనెంట్ ఉద్యోగం లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రికల్చర్, ఐరన్, స్టీల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి పలు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఈరోజు మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదుహ సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు శనిగ్రహ స్తోత్రం పఠించడం వలన మేలైన ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారరీత్యా రుణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అధిక సామాను కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామిక రంగాల వరకు ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. న్యాయ వృత్తులు ఉన్న వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు మీ యొక్క వాక్పటిమితో, నైపుణ్యంతో ఇతరులు చేయలేనటువంటి కార్యక్రమాలు సాధిస్తారు. అధికారులకు మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు చదువుతున్నటువంటి ఉద్యోగం లభించడానికి అవకాశం కలదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, కన్స్ట్రక్షన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరులతో ఆనందంగా గడుపుతారు. సంతానం యొక్క విదేశీ ప్రయత్నములు సఫలమవుతాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదుహ సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చివరగా మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని విధాలుగా శుభదాయంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. నూతన పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ రంగం ముందు విదేశీ పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. గతంలో సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు బ్యాంకింగ్, ఫినాన్స్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలతో గడుపుతారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈనాటి శుభయోగం కార్యక్రమం. జై గురుదేవదత్త. గురువుగారి సమక్షంలో సికింద్రాబాదు పీఠమునందు అన్ని రకాల జపాలు, హోమాలు నిర్వహింపబడును. ప్రతినెలా మూలానక్షత్రం రోజున లోక కళ్యాణార్థం సరస్వతీ హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం మొదలైన కార్యక్రమాలు నిర్వహింపబడును. మీ గోత్రనామాదులతో పూజ చేయించుకోదలచినవారు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9701733366, 9701933366.